వినాయకుని పండుగ అయిపోయింది. దసరా పండుగ కూడా దాని ముందట. మరి పూలగండ్లకు బట్టలు కొనవా? నాకు క్షీర కొనవా? కాదే, పండుగకే బట్టలు కొనాలని రూల్ ఉండదా? బట్టప్పుడు కొనుక్కోవచ్చు కదా బట్టలు. మనకు పండుగ అప్పుడే వెళ్ళి పైసలు, ఇక బట్టప్పుడు వెళ్తాయా? పండుగ అప్పుడు కొని అంటేనే పండుగ అప్పుడే కొనాలనా అంటూ, బట్టప్పుడు కొనిస్తే ఇప్పుడేం పండుగ ఉన్నది అంటూ. ఇక నిత్య పండుగ నేనెప్పుడు కొడదా పెళ్ళామా అన్నట్టే ఉన్నది. ఎప్పుడు అడిగినా ఇదే మాట అంటూ. కాదే, ఎప్పుడు కూడా పోరగాళ్ళకి బట్టలదే నాకు చీరదే అంటాను. కానీ నువ్వు డిసేచ్చుకో, నువ్వు మంచి బట్టలు కొనుక్కో అని ఒక్కసారి అన్న ఆరంభం అసలు నోటితో. మాకు కొనుక్కరమ్మన్నప్పుడు నిన్ను కూడా కొనుక్కోమనే కదా అర్థం. పండుగ వచ్చిందని గుర్తు చేసేదెందుకు అందరు కొను అని? ఇంకా వేరే నీకు బొట్టు ఎత్తి చెప్పా, నాకు కొనుక్కో నువ్వు బట్టలని. శనగడికి నీయాస ఉంటుందే, భోజనానికి పోదామా పెళ్ళామా అంటే చిప్పలు పడుకోని రావన్నా అని అడిగిందట. డాడీ నాకు ఈ పండుగ ఒక డ్రెస్ కొనేవా డాడీ. ఏంద్రా నీ పండుగ డ్రెస్ కావన్నా? ఇంగ్లీష్ లో నచ్చినారా మార్కు? రెండు. సైన్స్ లా? రెండు. మ్యాథ్స్ లా? రెండు. తెలుగులా? రెండు. అరే అన్నిట్లో రెండు మార్కులు, ఇంత కష్టపడి తెచ్చుకున్నారు ఆ రెండు మార్కులు అయితే. ఎప్పుడు చూడు గిట్లనే అంటావు, ఏ పండుగ చూడు బట్టలు ఎత్తేవు. కాదు రాదు, కా పండుగ పూట మీ పెండ్లందరూ కూడా అవగారింటికి పోవాలి. మీ అయ్యతో నువ్వు ఒక చీర కొనిచ్చుకోవాలి, మమ్మల్ని పండుగకు పిలవాలి, మళ్ళీ మాకు కొత్త బట్టలు కొనియాలి. ఇంటికి రా అల్లుడా అంటే ఇల్లు మొత్తం రాసిద్దాం మామ అని అడిగినట్టున్నది నీ ముచ్చట. ఏవుగా ఇల్లు నాకెందుకే రాదుగా, మంచిగా ఒక రెండు ఇల్లు కొనిచ్చి మంచి ఒక ఫుల్ బాటిల్ తీసుకొచ్చి దావా చేసుకుంటాను చాలు, అంతే పండుగ అంతే. అంతేగాని పోలగల బట్టల్లో నా చీర కొనుక్కరావు ఎప్పుడు. నీది ఇదే రామాయణం, ఇదే ముచ్చట నీతో. ఏంది నేను ఇంట్లోకి వెళ్ళి దిగాలి, చిట్టీలు కట్టాలి, వన్ బడి ఫీజులు కట్టాలి, ఇంటికి రాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలి, మంచి మంచి బట్టలు కూడా అనేక పండుగకు. నువ్వు చేసే బీడ్ల పనికి, నేను చేసే పింటికి పనికి ఇవన్నీ వెళ్తా? నిన్ను ఎప్పుడు అడిగినా ఇదే ముచ్చట చెప్తావు అయితే, అన్ని కట్టాలి అన్ని చేయాలని చెప్తావు అయితే. ఇక ఎప్పుడు కొంటావు పిల్లలకు నాకు సీరే? ఇగో మీ అయ్యా నిన్ను పండుగ పిలుచుకోపోయిండా? పిలుచుకోపోయిండు లేదనుకో, అద్దబాబు చికెన్ తెత్తా మూడు ముక్కలు వస్తాయి, మంచుకోడు తిన్నాం. అద్దబాబు గోధుమ పిండి తెత్తా మూడు రొట్టెలు అవుతాయి, మంచుకోడు తిన్నాం. చక్క దసరా కడిపోదాం, మంచి కుక్క ఐస్ క్రీమ్ తిన్నాం వద్దా. అద్దపావు చికెన్ తెచ్చి అద్దపావు గోధుమ పిండి తెత్తావా? సిగ్గని అనిపిస్తలేదా ఈ మాట అనడానికి? ఏంది నాకు సిగ్గు లేదంటావా? ఒక్కడు నేను చూపెడతా. ఇగో ఇది పెళ్ళికి మీ అయ్య పెట్టిన పాయింట్, ఇక దీనికి జిప్పు ఫెయిల్ అయింది చూడు. ఇగో పిండిస్ పెట్టుకుని, పిండిస్ పెట్టుకున్నా, ఇగో ఈ మధ్యలో చినిగిపోయింది, ఇక కుట్టుకున్నా, మళ్ళా సిగ్గు అనిపించలే అంటాను. ఆ పాయింట్ నువ్వు జాగ్రత్తగా దాచుకో, పుసుకునే వాళ్ళకి అని ఇచ్చావు. అంత మంచి పాయింట్ దొరుకుద్దో దొరకదో, ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెడదాం, దాచుకో భద్రంగా. ఫ్రేమ్ కట్టించి పెట్టుకునేందుకు? మన పోరాడు పెద్ద అవుతాడు కదా, పెద్ద కనుక మనకి తవాడు వేసుకుంటాడు. సిగ్గు లేదా చిన్న అయినా అంటే మీ చిన్నమ్మ చీపురు కడతాడు కొట్టినప్పుడే పోయింది అన్నాడట, నీ అట్లా అంటాడు ఏం కట్టు. మొత్తానికి నీ కదా కొత్త చీర కావాలి అంతే కదా, పోరగల కొత్త బట్టలు కావాలి అంతే కదా. కావాలనే కదా గంటసేపు నీతో మొత్తుకునేది. సరే పో, బీరు ఓపెన్ చేయి, బీర సేపుల కొత్త చీర ఉంటుంది తెచ్చుకో. నిజంగా? మంచిగా ఉన్నది కొత్త చీర, కొత్త చీర బాగున్నది. కొత్త చీర డాడీ తెచ్చిండు బిడ్డ, మంచిగున్నది. పైసలు ఇవ్వన్నావు కదా, పైసలు ఎక్కడి? నువ్వు ఆ చీరల కింద దాచుకున్న పైసలతోనే తెచ్చినా?